కండ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు అదే దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు సాధించాలనే తపనుంటే సక్లం ముక్లం వెట్టుకొని కూసున్న జాగల్నే లచ్చల్ సంపాదిస్తాడు ఓసారి అనే కాకం చూడురి మనోడు ఉట్టినప్పుడు వెండి శంషే నోట్ల పెట్టుకొని ఉట్టలేదు అబ్దుల్ కలాం సార్ చెప్పినట్లే అచ్చమైన కలలుగన్నడు చిన్నపాటి రేకులింట్లో ఇంట్లో ఉట్టి పెరిగినా కష్టపడి టాలెంట్ ప్రూవ్ చేసుకుని ఇప్పుడు కరోపాత అయ్యిండు అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి గమ్మతుంది కదా రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే అజ్మీర్ అలా సొంతూరు అలా నాయనకు చిన్నపాటి కిరాణం దుకాణం ఉండే అప్పట్ల పేరుకే దుకాణం గానీ గిరాకీ ఉండకపోయేది ఇట్లయితే ఇల్లు సంసారం ఆగమైతుందని దుబాయ్ కి వలస గౌరవ్ గౌరవం ముందు నుంచే చదువుల హుషారే ఉంటుండే మనోడు ఇంటర్లోనే కోడింగ్ నేర్చుకుండు మనోడి టాలెంట్ ను దగ్గరకెళ్లి చూసిన లెక్చరర్లు దోస్తు కొంత సాయం చేస్తే దుబాయ్ బిట్స్ పిలాని ఇలా చదువుకు చదువు పూర్తయినాక పోలీస్ డిపార్ట్మెంట్ లా సర్టిఫైడ్ సెక్యూరిటీ సిస్టమ్ సర్వీస్ ఇంజనీర్ గా షేరికైండు అలా నాయన చేసిన అప్పులు తీర్చినాక గౌరవ్ టెక్నికల్ అవతారం ఎత్తిండు అటెన్క ఒక యూట్యూబ్ ఛానల్ కూడా షురు చేసిండు దానికి ఇప్పుడు రెండున్నర కోట్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇప్పటిదాకా సంపాదించిండట గౌరవ్ రష్యాల బంగారం ఐఫోన్ ఐఫోన్లను కూడా తయారు చేపించిండట దేశంలోనే టాప్ టెక్ గురువుగా మారిపోయిన గౌరవ్ గురించి బిజినెస్ మార్కెట్ లా తెల్వనోలు ఎవరుండరు అనుకోన్రీల్ టిమ్ కు కాసేది గౌరవ్ నువ్వు ని ముంబైలో ఓపెన్ చేసిన యాపిల్ స్టోర్ కు గెస్ట్ గా పిలిపించిందంటే గౌరవ్ ఎంత ఎత్తుకెదిగిండో పేదరికాని ఎట్లా శీల్సి షెండాడిండో అర్థం చేసుకోవచ్చు ఎవరైనా ఇంతే సమస్యలు సమస్యలున్నాయని బాధపడుకుంటూ ఊసుంటే ఉన్న కాడనే ఉండిపోతాం అట్లా కాదని తెగిచ్చి ముంగట్కి పోయి తెలివితోటి ఆలోచన చేసి టాలెంట్ కు పదును పెడితే ఇగో గౌరవ్ చౌదరా సొంటి తోప్ తురుంగాలు కావచ్చు